ఇక ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు వర్షాల కతలాకుతలమవుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఏజెన్సీలో చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల ఊళ్లలోకి వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వైరా, మధిర, భద్రాచలం ప్రాంతాల్లో పలుచోట్ల కాలనీల్లోకి నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తాలిపేరు గేట్లన్నీ ఎత్తి 30,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైన సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాల్ని సిద్ధంగా ఉంచారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసైన్ అందిస్తారు. గత 10 రోజులతో పాటు ప్రధానంగా నిన్న ఇవాళ కురుస్తున్నటువంటి వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు రెండు కూడా అతలాకుతలమయ్యాయని చెప్పాలి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా అన్ని గ్రామాల్లోకి నీళ్లు ప్రవేశించడం, అదేవిధంగా రోడ్ల మీదకి నీళ్లు రావడం, రాకపోకలకి గ్రామాలు రాకపోకలకు అంతరాయం జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోదావరి ప్రస్తుతానికి చూసుకుంటే 43.4 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను మరోసారి జారీ చేశారు. అంటే మొన్న సాయంత్రం వరకు రెండో ప్రమాద హెచ్చరిక దశ వరకు చేరుకుని, అంటే 47.7 అడుగుల వరకు చేరుకుని, ఆ తర్వాత మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవడం జరిగింది. ఇవాళ తెల్లారుజామునే మొదటి ప్రమాద హెచ్చరికను మరోసారి జారీ చేశారు. అయితే ప్రస్తుతం అయితే అక్కడికక్కడ, అంటే భద్రాచలం చుట్టుపక్కల అంతా కూడాను రోడ్ల మీదకి నీళ్లు రావడం, భద్రాచలం నుంచి ఆంధ్ర వైపు వెళ్ళేటటువంటి వాహనాలకు అంతరాయం కలగడం, అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది. తప్పితే ఇతరత్ర ప్రాణ నష్టం కానీ ఏమీ లేదు. సరభాగ ప్రాంతంలో మాత్రం కొంతమేరకు పంట నష్టం జరిగింది. ఇకపోతే దాదాపుగా అన్ని వాగులు, వంకలు మొత్తం జిల్లా వ్యాప్తంగా పొంగి పొరులుతున్నాయి. అంటే ఇటు మధిర, వైరా, అశ్వరావుపేట, సత్తుపల్లి ఈ ప్రాంతాల మొత్తంలో కూడా, అంటే పర్ణశాల, అంటే దుమ్ముగూడెం పర్ణశాలలోకి పూర్తిగా నీళ్ళు వచ్చాయి. దుమ్ముగూడెం సీతవాగు పొంగింది, అదేవిధంగా అశ్వరావుపేటలో పెదవాగు పొంగి ఉంది. రిజర్వాయర్లలో కూడా పూర్తిగా నీళ్ళు వచ్చినాయి. అంటే పాలే రిజర్వాయర్ కావచ్చు, ఇటు వైరా రిజర్వాయర్ కావచ్చు, కిన్నెరసాని కావచ్చు. కిన్నెరసాని 3 గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్కుల నీటిని కంటిన్యూస్గా వదులుతూనే ఉన్నారు. అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు కూడా 9 గేట్లు ఎత్తి 32,000 క్యూసెక్కులని కిందికి నీటి వదిలేశారు. ఎన్నడూ రాని, అంటే రేరుగా ఉండే నీళ్లు ఉండేటువంటి మున్నేరు కూడా దాదాపుగా 12 అడుగులు, నిన్న సాయంత్రం 18 అడుగులు చూపించి ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇక ఇతర వ్యవహారాలు చూసుకుంటే రోడ్ల మీదకి నీళ్లు రావడం వల్ల అటు భద్రాచలం ఏజెన్సీకి సంబంధించినంతవరకు దాదాపు ఒక 25 గ్రామాల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఇటు వైరా, మధిర పరిధిలో కూడా కొన్ని వాగులు, చిన్న చిన్న వాగులు పొంగి రోడ్ల మీద నీళ్లు రావడం వల్ల కొన్ని గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ తెల్లవారుజాము నుంచి కొంత వర్షం తగ్గుముఖం పట్టి ముసురుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ గోదావరి కూడా కొంత పెరిగి మళ్ళీ తగ్గుతుందనేది ఫోర్కాస్ట్. గోదావరికి కూడా పూర్తిగా అక్కడ అధికారులను కావచ్చు, ఇతరత్ర సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక ఈ ప్రాంతాల్లో సింగరేణికి సంబంధించినంతవరకు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇటు జీవుల నష్టం కానీ ఏమీ లేకపోవడం చెప్పుకోవాలి. రైతు కొంతమేరకు, అంటే పెసర పంటకి నష్టం జరుగుతుంది, అదేవిధంగా పత్తి ఇంకొక 2 రోజులు ఇదే వర్షం కురిస్తే పత్తి కూడా నష్టం జరుగుతుందని రైతు అనుకుంటున్నాడు. కానీ అంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువులన్నిటికీ నీళ్లు వచ్చాయి, రిజర్వాయర్లో నీళ్లున్నాయి, రైతు ఒక మేరకి సంతోషంగానే ఉన్నాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసెంట్ TV5 ఖమ్మం.